భాను గందించు. తప్పుకుంటావా లేదా? వదలండి. ఇలా ఏ ఒక్కటి వదిలిపెట్టడం చంపి పారేస్తాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. దేనికి అర్చన? రాగానే నన్ను నీ గదిలో ఉండమన్నందుకు. డాడీ, ఇవి మీ వాడివే. ఏంటి చూస్తున్నారు? రివాల్వర్. సారీ ధ్రువ గారు, ఆ రివాల్వర్ ఇవ్వడం కుదరదు. సార్, అది లైసెన్స్డ్ గన్ సార్. అందుకేనా మీ వాడు సెన్స్ లేకుండా వాడుతున్నాడు? సార్, కుర్రాడుగా సార్. ఏదో ఆవేశంలో. ఆ విషయం మీకు తెలుసు, కానీ రివాల్వర్కి తెలియదు కదా. కుర్రాడైనా పెద్దాడైనా అది ఒకేలా పేలుతుంది, ఒకేలా ప్రాణాలు తీస్తుంది. ఒక్క సెకండ్ లేట్ అయితే అక్కడ నలుగురు ప్రాణాలు పోయేవి. అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అయింది. మీ రివాల్వర్ సీజ్ అయింది. అందుకే కదండి బెయిల్ పేపర్స్తో వచ్చాం. బెయిల్ ఇచ్చింది నిందితుడికి, అతను వాడిన రివాల్వర్కి కాదు. అతను, అతనితో పాటు ధ్రువ గారు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. రివాల్వర్ జడ్జి గారి ముందుంటుంది. లైసెన్స్ రద్దు చేస్తారా, తిరిగి మీకు అప్పచెప్తారా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అది కదా ఎస్ఐ గారు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఇంకా బెల్లం కుట్టి రాయలు అలా నిలబడతామేంట్రా? రా. కాఫీ తీసుకోమ్మా. ఏమ్మా, ప్రాజెక్ట్ వర్క్ ఎలా జరుగుతుంది? నేనంటూ కొత్తగా ఏం చేయట్లేదు అంకుల్. అప్పుడు పృథ్వీ మొదలుపెట్టిందే నేను కంటిన్యూ చేస్తున్నాను. చక్కగా ఏదైనా జాబ్ చేస్తే సరిపోతుంది కదా అర్చన. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇదంతా డబ్బు కోసమో, నేను బ్రతకడం కోసమో చేస్తున్నది కాదంకుల్. ఇందులో నాకు తృప్తి ఉంది, ఎందుకంటే నేను చేసే ప్రతి సాయంలో నాకు పృథ్వీనే కనిపిస్తాడు. అర్చన అలా చెప్తూ ఉంటే అచ్చం పృథ్వీ చెప్తున్నట్టే ఉంది కదా శ్రీధర్. మీకు గుర్తుందా, ఎంతో మంది పేదవాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చేవాడు. వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా కావలసిన సహాయం చేసేవాడు. జ్ఞాపకాలన్నీ చెరగనివ్వకూడదనే ఆంటీ నేను తాపత్రయపడుతున్నది. పృథ్వీ జ్ఞాపకాలు అలసిపోనివ్వవు, పృథ్వీ జ్ఞాపకాలు ఆకిపోనివ్వవు.
ఏమనుకుంటున్నావు రా నీ గురించి? నువ్వేమని హీరో అనుకుంటున్నావా? చేతిలో గన్ను ఉంది కదా, రెచ్చిపోతే చచ్చిపోతావు. ఎవరి మీద నువ్వు గన్ను గురి పెట్టింది? ఎవరిని నువ్వు చంపాలనుకున్నది? ఆ పోలీసులు నన్ను ఇన్సల్ట్ చేశారు, కుక్కలా లాక్కొచ్చి లోకప్లో పడేశారు వాళ్ళని. రై చెప్పుతే కొడతాను ఇంకొక మాట మాట్లాడేవంటే. ఇడియట్, ఇప్పటికి సంతోషించు. లైసెన్స్ ఉంది కదా అని అనవసరంగా గన్ చూపిస్తే ఇన్సల్ట్ చేయడం కాదు, ఎన్కౌంటర్ చేస్తారు. ఒక పని మీద వెళ్ళిన వాడివి, గుట్టు చప్పుడు కాకుండా ఆ పని చేసుకుని రావాలి. కానీ సినిమా హీరోల కుచ్చిది తన్ని పెద్ద పెద్ద కేకలు వేసి రణం మీద తెచ్చుకుంటావా? రే పెద్దవా, ఇప్పుడు మనం వాడాల్సింది ఆయుధం కదరా, కాస్త బుద్ధి. అది నీకు లేక నేను తల ఉంచుకోవాల్సి వస్తుంది. డాడీ, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. పోలీసులు సైలెంట్గా నా వెనకాలే వచ్చారంటే ఆల్రెడీ అక్కడే ఉన్నట్టు కదా. నేను రావడం చూశారు, నన్ను ఎక్స్పెక్ట్ చేశారు. ఇలాంటి తెలివి ఆ పాండుకు మాత్రమే ఉంటుంది. ఇది ఆ పాండు ప్లానే. ఆ ముసలాడేం డాడీ, మనకు తగులుకున్నాడు. ముందు వాణ్ణి లేపేస్తే అంతా సెట్ అవుతుంది. రై ఆ మాటలే, ఆ మాటలే వద్దంటున్నాను. నువ్వు మాట వరుసు కన్నా అది మనకు ఉరిలా చుట్టుకుంటుంది. అర్థం చేసుకోరా? నీకు అర్థం చేసుకునేది ఏమీ లేదు. మీరేదో వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవాలనుకున్నారు కాబట్టి అందుకు దూరమైన సతీష్ మీకు దగ్గర కావాలనుకున్నాడు. నాకు మీ సపోర్ట్ ఉంది కాబట్టి మీ మాట ఒప్పుకొని నేను మీతో నాటకాలు ఆడాను. కానీ నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. కామ్గా ఉంటున్నాను కదా అని మీరేం చెప్పినా నేను తలాడిస్తాను అనుకోకండి. రే నాన్నా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఇప్పుడు రాయి కింద మన చెయ్యి ఇరుక్కుపోయింది. నెమ్మదిగా గాయం కాకుండా తీసుకోవాలంటే ఆవేశపడకూడదు. సతీష్ కావేరీల పెళ్లి జరిగితే అప్పుడు మనం వేరు. నీకు తోచినట్టు చేద్దు గాని అంతవరకు నువ్వు చెప్పినట్లు వినరా. ఏం చెప్తారు? ఆ ఆశని పెళ్లి చేసుకోమంటారు. చచ్చిన ఆ పని మాత్రం నేను చేయను. మీరెంత అరిచి గీ పెట్టినా నేను ఒప్పుకోను. రే బాను, నువ్వే నా మాట వినకపోతే నేను అనుకున్నది సాధించలేనురా. ఇప్పటికే నా పరువు ప్రతిష్ట, నా ఆత్మాభిమానాలన్నీ మొత్తం అంటగలిసిపోయాయి. ఇప్పుడు ఆశా విషయంలో తేడాలు వస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. నానా నానా ప్లీజ్ రా. మీరేం చెప్పినా ఎన్ని నాటకాలు ఆడినా నన్ను మాత్రం కన్విన్స్ చేయలేరు, నన్ను ఆ ఊబిలో దించలేరు. ఎవరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రే నీ కసిని పగ తీర్చుకున్న టైం వస్తుందిరా. నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను. ఇప్పటిదాకా ఏం చేశారు? ఏమి చేయలేకపోయా. ఇప్పుడు నన్ను ఫూల్ చేయాలని చూస్తున్నారు, అది జరగదు డాడీ. రే నేను చెప్పేది వినరా. నువ్వేం చేయొద్దు. ఏదో చేసిన తప్పుకి బాధపడ్డట్టు పశ్చాత్తాపడ్డట్టు కవరింగ్ ఇవ్వు చాలు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. చచ్చినా చేను, ఇక నాటకాలు లేవు. అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గానే వెళ్తాను. భాను, ఇప్పటిదాకా నేను ఇదంతా చేసింది నా నేరాలు ఒప్పుకుంది పిచ్చివాణ్ణే కాదు. నేను చాలా పెద్ద ప్లాన్లో ఉన్నానన్న. ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తాను. నలుగురికి అంత్యక్రియలు చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు సహకరించి నా ప్లాన్కి ఒప్పుకుంటే ఐదో ప్రాణం ఆశదే అవుతుంది. ఇక నువ్వేం ఆలోచించుకో, నేను ఏం చెప్పినా మన మంచికే. ఇంటికెళ్దా రా బాను,
సతీష్తో అస్సలు గొడవపడద్దు. వాడికి నీ మీద నెగిటివ్ ఒపీనియన్ అసలు రాకూడదు. అర్థం చేసుకోరా. ఇదేంటి అనుమానం? నా ఇంటి ముందు కాపలా కాస్తుంది. నేను రాను, మీరు వెళ్ళండి. ఏ, నేను రానని చెప్పానా? నువ్వేమైనా దొంగతనం చేసావా? తలదించుకోవడానికి, ముఖం చాటేయడానికి? ఏం పర్వాలేదు, నువ్వు రా. నేనున్నాను కదా, దిగు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఏం కావాలి గురుజీ? కాస్తంత సంస్కారం. అవును ధ్రువ, నువ్వు మారిపోయి మంచివాడి అవుతున్నావు. పనిలో పని, నీ కొడుక్కి కాస్త సంస్కారం నేర్పించు. లేదంటే ఎటూ కాకుండా పోతాడు. అదేంటి గురుజీ? పెద్దవాళ్ళు కనిపించినప్పుడు విష్ చెయ్యాలి అని చెప్తున్నాను. మరీ అంత తిప్పుకోకరా, మెడ లూజ్ అయిపోతుంది. లోపలికెళ్ళో, నాకు మీ నాన్నతో పని ఉంది. లోపలికి రండి గురుజీ, మాట్లాడుకుందాం. అక్కర్లేదులే, ఇక్కడే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ఓసారి నవనాథరావుకు ఫోన్ చేయి. నవనాథరావుకా? ఇప్పుడు అతనుంది గురుజీ. అతనితో నాకు పని ఉంది. మీరే చేయొచ్చుగా. నేను చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు ధ్రువ. ఎంతైనా మీకు పరిచయం ఎక్కువ కదా. నవనాథరావుకి నాకు పరిచయం ఏంటి గురుజీ? మరీ అంత అమాయకంగా నటించుకు ధ్రువ, నీకు సూట్ అవ్వదు. ఫోన్ చెయ్యి. నా దగ్గర నెంబర్ లేదు గురుజీ.
ఎవడైనా అన్నం తిని బ్రతుకుతాడు, నువ్వు మాత్రం అబద్ధం తిని బ్రతుకుతున్నా. గురుజీ పోనీ, నవనాథరావు హైదరాబాద్ వచ్చాడన్న సంగతి తెలుసా? తెలుసు. అయినా అతనికి నాకు సంబంధం ఏంటి గురుజీ? నవనాథరావు లాంటి వాడు ఊళ్ళోకి వచ్చాడు అంటే ముందు తన శత్రువులకు శత్రువులెవరో కనుక్కుంటాడు, వాళ్లను మిత్రులుగా చేసుకుంటాడు. రావుకి శ్రీనివాస్కి ఉన్న వైరం నీకు తెలుసు. నీకు మాకు ఉన్న వివాదం రావుకి తెలియకుండా ఉంటుందా? గౌరవంగా నీకేమన్నా కాల్ చేశాడేమో, నిన్నేమన్నా దగ్గర చేసుకున్నాడేమో అని అడుగుతున్నాను ధ్రువ. అంతే, సరే సరే. రావు నెంబర్ నా దగ్గర ఉందిలే, ఫోన్ చేయి. నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఆశకి నాకు పెళ్ళండి అడి చండాలంగా. చేసుకుని తీరాలి, నోరు ముసుకుని చెప్పింది చేయ్. ఎందుకు సతీష్, నన్ను ఇలా చేసావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇక మీదట నువ్వు ఇక్కడ ఉండనక్కర్లేదు, మా ఇంట్లోనే ఉంటావు. మీ ఇంట్లోనా? మా ఇంటి కోడలిగా.